హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ ఫ్రెండ్స్. వీడియోలో ఎంపీసీఐఎల్ నుంచి మంచి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ ఒకటి వచ్చిందండి. అయితే ఇక్కడ మనము దీంట్లో 1 ఇయర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఉండడం జరుగుతుందండి. అయితే ఇక్కడ ట్రేడ్ వైజ్ వేకెన్సీ అనేది ఇక్కడ మనం చూసుకుంటే ఫిట్టర్ 20 ఉన్నాయండి, టర్నర్ 4, మెషినిస్ట్ 2, ఎలక్ట్రీషియన్ 30, ఎలక్ట్రో మెకానిక్ 9, వెల్డర్ 4, డ్రాఫ్ట్మ్యాన్ సివిల్ 4 అండి, అదే విధంగా సర్వైవర్ 2 అండి. అనేది ఇక్కడ మనం చూసుకుంటే 75 వేకెన్సీ ఉండడం జరిగిందండి. అయితే ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఇక్కడ 14 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మిగతా డీటెయిల్స్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటే ఆఫీషియల్ నోటిఫికేషన్, అయితే ఆన్లైన్లో దీన్ని అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే ఆన్లైన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ సెప్టెంబర్ 30 నుంచి లాస్ట్ డేట్ చూసుకుంటే ఇక్కడ మనము అక్టోబర్ 15 వరకు అప్లై చేసుకోవచ్చు అండి. అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఫస్ట్ మనం అప్లెన్సీ పోర్టల్లో 100% రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అనేది ఇవ్వడం జరుగుతుందండి, అక్కడ నుంచి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ మనం కొన్ని ఇన్స్ట్రక్షన్ అనేది ఇక్కడ చూసుకుంటే ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుందండి, ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా పీడబ్ల్యూడి క్యాండిడేట్ వాళ్ళకు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుందండి. ఇది చూసుకుంటే నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఫిజికల్ స్టాండర్డ్ అనేది అడగడం జరిగింది. హైట్ 137 సెంటీమీటర్ ఉండాలని ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా వెయిట్ అనేది 25.4 కేజీస్ ఉండాలని ఇవ్వడం జరిగింది. అయితే ఇది మ్యాక్సిమం అందరూ ఉంటారండి. అదేవిధంగా చెస్ట్ విషయానికి వస్తే ఇక్కడ ఎక్స్పాండ్ చేసినప్పుడు 3.8 సెంటీమీటర్ పెరగాలని చెప్పడం జరిగిందండి ఫ్రెండ్స్. అదేవిధంగా 1 ఇయర్ ఐటీ వాళ్ళకు స్టైఫండ్ అనేది 7,700, అదేవిధంగా 2 ఇయర్ ఐటీ వాళ్ళకి 8,855 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అయితే అడ్రస్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఇది ఎక్కడ ఉంటుంది అనేది ఇక్కడ మనం చూసుకుంటే కర్ణాటకలో ఉండడం జరుగుతుందండి. అయితే ఇది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ దీన్ని ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది, దీన్ని ఎలాంటి హార్డ్ కాపీ అనేది పంపించాల్సిన అవసరం లేదండి, వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్యూర్లీ మన ఐటీలో వచ్చిన మార్క్స్ ఆధారంగా మాత్రమే మెరిట్ లిస్ట్ తీయడం జరుగుతుందండి. అదేవిధంగా ఎలాంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరగదు, మెరిట్ లిస్ట్ తీసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం వాళ్ళు పిలవడం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.